మీ అందరికీ తెలుసు జూన్ నెల 18వ తేదీ రాత్రి నేరానికి పాల్పడడం జరిగింది. ఒక 9 నెలల చిన్నారిని ఎత్తుకొని వెళ్లి దారుణంగా రేప్ చేసి హత్య చేయడం జరిగింది. దీనిని మనం హన్మకొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ఈ కేసులో ముద్దాయికి ఇలాగైనా సరే కఠినమైన శిక్ష విప్పించాలనే ఉద్దేశంతో దర్యాప్తును మొదలుపెట్టి 21 రోజుల్లో ఇటు సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటే డిఎన్ఏ రిపోర్ట్స్, బ్లడ్ గ్రూపింగ్ రిపోర్ట్స్, సీసీటీవీ ఫుటేజ్ రిపోర్ట్స్, పోస్ట్ మార్టం రిపోర్టు, పొటెన్సీ టెస్ట్ రిపోర్టు, టెస్ట్ ఐడెంటిఫికేషన్ రిపోర్టు కాకుండా మరి 40 మంది విట్నెస్ కంటే ఎక్కువ మందిని సాక్షుల్ని 40 కంటే ఎక్కువ మంది సాక్షుల్ని కూడా విచారణ జరిపి 21 రోజుల్లోనే ఈ కేసులో మనము కోర్టులో ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. నేరానికి పాల్పడినటువంటి ప్రవీణ్ కి మరి ఈ రోజు మరణశిక్ష అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఆ రోజు ఈ సంఘటన జరిగినప్పుడు చాలా మంది చాలా రకంగా బాధపడడం జరిగింది, ఉద్యమాలు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మేము దృష్టి మరల్చకుండా ఈ కేసులో అన్ని సాక్ష్యాధారాలని సేకరించి సక్సెస్ఫుల్ గా కోర్టులో ప్రొడ్యూస్ చేసి మరి ఈ రోజు మనము ఈ ముద్దాయికి నేరస్తు